रेसिपी टेबल को स्वागतम। संधुवा चेप इगुरु एला तैयार चेयालो चूद्दाम। कावाल्सिन पदार्थालु: संधुवा चेप मुक्कलु 1 केजी, उल्लिपायलु 4, उल्लिपायलनु पेस्ट लागा चेसुकोवाली, गसगसालु 1 टेबल स्पून, दाल्चिन चेक्क 1 अंगुलं मुक्क, స్టార్ పువ్వు 2 రెమ్మలు, లవంగాలు 5, యాలకులు 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 10. వీటన్నిటిని పేస్ట్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1 చిన్న కట్ట, కరివేపాకు 4 రెమ్మలు, టమాటాలు 2, నూనె 4 టేబుల్ స్పూన్స్. కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కారం పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నింటికి కారం పసుపు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. మీరు గమనించారో లేదో కానీ ఇందులో సాల్ట్ కలపలేదు. ఒక వెడల్పాటి గిన్నెలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకుని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద ఆయిల్ అంతటిని పీల్ చేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలను వేసుకుని టమాటా మగ్గే వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అన్ని చేపల్లోనూ చింతపండు వేస్తాం కానీ ఈ చేపలో మాత్రం చింతపండు గుజ్జు వేయము. ఇప్పుడు టమాటా బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా ముద్దను వేసుకుని మసాలా ముద్ద ఉల్లిపాయలు టమాటాలకు బాగా పట్టేలాగా వేపుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను బాండిలో వేసుకోవాలి. చేప ముక్కలను గరిటతో కాకుండా ఇలా చేతితో కుదుపుకుంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. మొదటిసారి చేప ముక్కలను వేసినప్పుడు గరిటతో తిప్పుకున్నా పర్వాలేదు, ఎందుకంటే చేప ముక్కలు పచ్చిగా ఉంటాయి కాబట్టి విరగవు. చేప ముక్కలను కలిపిన ప్లేట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ను చేపల్లో వేసుకోవాలి. ఈ చేపల్లో చింతపండు వేయకపోయినా లాస్ట్ దించేసి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. పులుపు కావాలనుకున్న వారు అలా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి కూరను ఇలా రౌండ్గా తిప్పుకోవాలి, అంటే కుదపాలన్నమాట. కూర గ్రేవీలా ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ కాకుండా 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా పొడిని వేసుకుని ఒకసారి గరిటతో ముక్కలను కదుపుకోవాలి. ఇలా కదపడం వలన అడుగంటుకోకుండా ఉంటాయి. గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ముక్క విడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి
ఒకసారి గరిటతో నెమ్మదిగా ముక్కలను కదుపుకోవాలి. శుభ్రం చేసి ఉంచుకున్న కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ చేపల కూర మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కూరను కుదుపుకోవాలి. ఇలా కుదపడం వల్న కింద ఏమన్నా అడుగంటే గనక విడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపల కూరకు కొత్తిమీర బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని కూర బాగా గ్రేవీలాగా తయారైంది. కూరను ఒకసారి కుదుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చందువా ఫిష్కి ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. సముద్రపు చేప కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే, వేడివేడి అన్నంతో చందువా చేప కూర తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నిమ్మకాయ కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.